ఏం పేరు అమ్మా? సతలక్ష్మి. ఏం విసిపెట్టాను పట్టుకోలేదు. సతలక్ష్మి, ఏం పని చేస్తావు? సాధన అవుతుందా? కూలి పోతున్నావు? ఇంకా పోతా. అంతేనా? ఎంత వస్తాయి అమ్మా పైసలు? ఇంకో అందరిది ఇచ్చినా నాకు ఇస్తారు. అంటే ఎంత ఇస్తాయి? 300, 500, 350. కరెంట్ మంచిగా ఉంది, నీళ్లు మంచిగా ఉన్నాయి. ఉన్నది ఉంటే బాగుంటది. మా సెంటర్లో లేని వాళ్ళు బతుకుతాం కదా. ఎందుకు ఆపుతారు మరి? మీరు ఆపదు ఆపొద్దు. ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఇయ్యకూరి, మా తక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఇయ్యరు. మొత్తం ఆపమని చెప్పారు తెలుసా మీకు ఆ విషయం? మాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు అంటే మనం ఊకనవద్దు. ఎట్లా చేస్తావు మరి? ఎట్లా ఇచ్చేది ఇచ్చుడే. మీ ఊరే అభివృద్ధి అయినా తెలంగాణ వచ్చినాక? అయ్యింది. ఏమేమి అభివృద్ధి అయింది? ఏమన్నా పనులు ఉంటే అభివృద్ధి అయింది. వస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్ 30 నాడు. ఇప్పుడు ఈ నెల 30. రాష్ట్రంలో చూసుకుంటే బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ మూడు పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? తెలంగాణ మాకు చేస్తుంది కదా, పనులు చేస్తుంది కదా, రావాలి. నా పేరు ఉప్పలయ. వ్యవసాయం వ్యవసాయమే. సాధ కాకపోతే ఎవరు చేస్తారు మరి? వస్తుంది. ఇస్తుండు. పెన్షన్ అయితే ఇస్తుండు. ఇక మంచిగా అంటే ఇక మంచిగా లేకపోతే సెటిల్ ఉంటుందా? ఇక సరిపోయి ఎక్కడికి ఎక్కడికి అవుతున్నాయి. ఇప్పుడైతే మంచిగానే చేస్తున్నాడు. మరి ఇక చేసేది ఎట్లా చేస్తాడో. కానీ ఇప్పుడైతే మంచిగా రైతు బంధువు అవి ఇవి అన్నీ మంచిగానే పడుతున్నాయి. కానీ ఇక ఏం చేస్తాడో. ఇక ఆయన అదృష్టం అదృష్టం అంటే వస్తాడు లేకపోతే లేదు. కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు, 6 గ్యారంటీ స్కీమ్ తెలుసా? ఏమో మాకు అయితే తెలియదు. ఇంతవరకు తెలియదే ఆపిరాట. కానీ నిన్నమన్నా తెలుసా? తెలియదు తెలియదు ఆపిరా అని అంటుర్రు. అది కొంతమందికి ఏమి వేసే, కొంతమందికి ఏపాయే. మరి ఎట్లా రైతు బంధు ఇచ్చేది? అదే భూమికే 100,000 రూపాయలు ఆపి అని ఇచ్చేది కాదు. వేస్తున్నాడు. అవి కూడా ఆపమని చెప్పి లెటర్ రాసిరాడు కాంగ్రెస్ వాళ్ళు. తెలుసా? రాసిరేమో మరి. మాకైతే తెలియదు మాకైతే తెలియదు. ఇక వాళ్ళకే ఎరక. కాంగ్రెస్ వాళ్ళు వస్తే కత్తికోతే. ఓ ఇదివరకు మేము చూసినాం, దెబ్బలు పడ్డాం, ధర్నా చేసినాం. ఎందుకు? కరెంట్ ఇవ్వలే. కరెంట్ ఇవ్వకపోతే ధర్నా చేసినాం. ఆలరా ధర్నా చేస్తే ఇక నా ఇబ్బ పలిగింది. కాంగ్రెస్ వాళ్ళు కొట్టించారు. మరి పోలీసు వాళ్ళు కొట్టారు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కొట్టారు? పోలీసు వాళ్ళే కొట్టారు. భరపకల అస్మయం ఉన్నప్పుడు. ఎట్లా ఇంకొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. మూడు పార్టీలు ఏ పార్టీ గెలుస్తున్నాయి? ఇగో ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళకి గెలుస్తారు. అంటే ఈ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందో? సార్ ఏ పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది? ఒకవేళ ఈ పార్టీ గెలిస్తే చాలా కొంతమందికి సహాయం అవుతుంది. ఏ పార్టీ? ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ గెలుస్తాను. కారే వస్తుంది. ఏం పేరు? నరసింహ. నాగరాజ నరసింహ. నరసింహ పని చేస్తాను. వస్తుంది. 2000. ఇంక కేసీఆర్ ఉంటాడు. మేమైతే కేసీఆర్నే నమ్ముకున్నాం. ఆ పొద్దున చేస్తే ఇప్పుడు అంతే. ఎందుకంటే ఇప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి దాతుడు పో పిచ్చిందని మరి ఇప్పుడు ఆయన ఖరాబ్ చేయొద్దని నేను ఇదే అంటున్నా మరి లోకం. కాంగ్రెస్ వాళ్ళు అటు చేస్తారు అన్నాడు అంటాను. చేసిరు కట్టే. ఏ చేసినా ఏం మరమో పెట్టిరా? ఏ పెట్టలే. అప్పుడు ఆడేసిరా కాంగ్రెస్ వాళ్ళు. ఏడే ఏ రోడ్ ఏడే ఏ రోడ్ ఆడేసింది. ఏమో మరి ఎవరు చేస్తే చెప్తే ఏ కారుకే అంటుంది ఎక్కువ. కారు కుట్టే కోటరా ఎవరి? అదే కారుకే. ఏం పేరు? తిరుమల రెడ్డి. తిరుమల రెడ్డి ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తావు.
ఇప్పుడు లాభాలు అంటే యజ్ఞం ఉంది. ఇప్పుడు పత్తికి మంచిగా ఉంది, మంచిగా మంచిగా అంటే ఇక రైతు బంధువులు ఇస్తుంటారు కదా, రైతు బంధువులు ఇస్తారు, వడ్లకు రేటు మంచిగా ఉంది. ఇప్పుడు వడ్లకు అయితే రేటు బాగుంది, కరెంట్ మంచిగా ఇస్తుండు, 24 గంటలు ఇస్తుంది. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది కాంగ్రెస్, రైతు బంధువులు అన్నీ మనకు మంచిగా ఇస్తుండు. తెలియదు ఏమ తెలియదు కరెక్ట్ ఏం కాదు. ఇది మనకి ఇప్పుడు సాయం చేస్తారు కాబట్టి మనకు ఆపవద్దు, ఇవ్వాలి ఇవ్వాలి. సరే, ఇంకొద్ది రోజులు ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రంలో చూసుకుంటే, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, మూడు పార్టీలు, ఏ పార్టీ వస్తుంది? టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటా, వస్తుంది. కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ స్కీమ్ ఇస్తారు కానీ ఇస్తారు కానీ నమ్మట్లే, నమ్మకం లేదు. శ్రీనివాస్ రెడ్డి. ఏం పని చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తుంటా. వస్తుంది తెలుసు, దాన్ని నమ్మవలసే నమ్మే విధానం లేదు, దాన్ని చాలా మోసం ఉంటుంది. అది దాన్ని 50 ఏళ్ళ నుంచి నమ్మి నమ్మి రైతులంతా నష్టపోయారు ఇప్పటికే. ఇప్పుడు ఈ 9 సంవత్సరాల నుంచే ఇప్పుడు అంత రైతులు జర మంచిగా మంచిగా ఒక లెవెల్ ఉన్నారు, ఒక మంచి సమయ పథకాలతో, మంచి విద్యుత్ కరెంటుతో, దీని సమయ పథకాలతో అన్నిటితో, రైతు బంధువు అని ఇది, ఇది రైతు బీమా అని ఈ అన్నిటితో దీనితో ఎంతో ముందుకెళ్తున్నారు రైతులు. దీన్ని ఏదో వాళ్ళ ఆగ్రహణ పెట్టుకొని దీన్ని కాపీ కొట్టి మేము చేస్తాం అని చేస్తున్నారు. పథకాలు కేసీఆర్ కాపీ కొట్టినాయి, అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ ఉట్టి మాటలు. మరి ఆ 50 ఏళ్ళకి నుంచి చేసిన వాళ్ళు ఎందుకో చేయలేదు ఇప్పటిదాకా? అది చేయొచ్చు కదా, 50 ఏళ్ళకి 50 సంవత్సరాలు ఆల్రెడీ ఉంది పరిపాలన. మరి అప్పుడు రైతు బంధువు అని ఇది అన్నీ ఎందుకు లేదు? అప్పుడు అప్పుడైనా ఉండవచ్చు కదా, ఇప్పుడే మేము కాపీ కొట్టినామంటే మరి ఆ 50 సంవత్సరాల నుంచి ఆల్రెడీ చేసినప్పుడు ఇవన్నీ ఎందుకు లేదు? ఒకళ్ళు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చుడు, కళ్యాణ లక్ష్మి అని ఇచ్చుడు, ఇవన్నీ మరి అప్పుడు పెట్టలేగా. కేసీఆర్ చేస్తున్నారని ఇల్లు అన్నీ అది చేస్తున్నారు, ఇప్పుడు ఇల్లు కాపీ కొడుతున్నారు. అది అట్లా దీన్ని ఏదో రైతులు ఏది ఇప్పుడు ఒడ్లు వండాలంటే ఎక్కడో పోయి ఎక్కడో అమ్ముకుని వచ్చేది. కరోనా టైంలో జనాలు చచ్చిపోతున్నారు అంటే అది ఎక్కడ గ్రామానికి వచ్చి వాళ్ళు సీసీఐ ఓపెన్ చేసి అది కేసీఆర్ కష్టపడి అన్ని చేసే వాళ్ళనే తెలుగు ఈ రైతులు ఈ మాదిరికి వచ్చినారు. ఏంది వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు మస్తు చెప్తారు దీని అన్ని మీ వాళ్ళు కాపీ కొట్టుడు కాదు, మేము చేసేది వాళ్ళు కాపీ కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రంలో, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఈ మూడు పార్టీలు ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది? బీఆర్ఎస్ఏ వస్తుంది, ఎక్కడ న్యాయం బీఆర్ఎస్.